గ్రామ ప్రభుత్వ స్థలాలను అన్యక్రాంతం కానివ్వమని యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని విశాఖ జిల్లా మునకపాక మండలం గొల్లలపాలెం గ్రామ ప్రజలు తెలిపారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు తమ గ్రామంలో తెలుగుదేశం సర్పంచ్ గెలిపించినందుకు అక్రమంగా ఇళ్ల స్థలాలను ఖాళీ చేయిస్తున్నారని కొంతమంది ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని గొల్లపాలెం గ్రామస్తులు తెలిపారు. గొల్లపాలెం వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చీర రమణమ్మ మాట్లాడుతూ, అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు వచ్చేటట్టుగా శాసనసభ్యులు కన్నబాబురాజు ప్రయత్నం చేస్తారు తప్ప పేదలకు నష్టం కలిగే చర్యలు ఎప్పుడూ చేయరని అన్నారు. ఈ కార్యక్రమంలో మొల్లి వెంకటరమణ, పళ్ళ నోకాలమ్మ, మోళ్ళి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు చీర రమణమ్మ. నేను ఇక్కడ మొన్న అయ్యే పంచాయతీ ఎలక్షన్లో పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేశాను. కొన్ని కారణాల వల్ల నేను ఓడిపోయాను. టీడీపీ గెలిచింది ఇక్కడ, కానీ గెలిచిన తర్వాత నేను పోని అన్నీ సృష్టిస్తున్నారు ఇక్కడ. ఎమ్మెల్యే గారు ఏదో ఏదో చేస్తున్నారని, పేదోళ్ళ ఇల్లులు పడగొడుతున్నారని అని ఎన్నో పేపర్లకు ఇచ్చి పెద్ద ఆందోళన సృష్టిస్తున్నారు. కానీ ఎమ్మెల్యే గారిని అలాగా చేయడం చాలా తప్పండి. అతను ఎప్పుడూ కూడా మా ఊరి గురించి ఆ దృష్టి పెట్టలేదు. గెలిచిన వాళ్ళే చేస్తారు, ఓడిపోయిన వాళ్ళు ఇంట్లో ఉంటారనే చెప్పారే తప్ప ఏం చేయలేదు. కానీ ఒక్క పేదోడికి కూడా అన్యాయం జరగకూడదమ్మా. పేదోడు అన్నవాడు అందరూ ఎక్కడో ఎవరో జాగాలో వాళ్ళకే ఎల్పిసి పట్టాలు ఇచ్చి ఇల్లులు కట్టించే బాధ్యత నాది. దాన్ని నీ ప్రజలకు నువ్వు మాట ఇయ్యని నాకు ఆ రోజు చెప్పారు. గెలిచిన ఓడిపోయిన తర్వాత కూడా నాకు అదే మాట చెప్పారు. నేను ఇప్పుడు కూడా నా జనాలకు అదే చెప్పాను. ఈ జరిగే ఇసుకి ఈ పేదోళ్ళ ఇల్లులకి ఎటువంటి సంబంధం లేదండి. ఒక అధికార పరంగా కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఎవరూ కూడా ఈ జాగా మీరు ఖాళీ చేయండి అనలేదు. కానీ ఒక వ్యక్తు టీడీపీ ప్రభుత్వంలో మూడిల్లు కొట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయమలో మూడిల్లు కొట్టుకున్నారు. రెండు షాపింగ్ కాంప్లెక్స్లు కొట్టుకున్నారు. ఒక ఓపెన్ స్లాబ్ వేసేసి ఉంది. ఎంచుమించు అదే 15 సెంట్లో ఉండగా మళ్ళీ ఒక 24 కాలనీస్లు వేసేసి ఈ నా ఇల్లు అడ్డేస్తే పేదోళ్ళు అందరికీ కలిపి అడ్డేయండి. అది ఎమ్మెల్యే గారి మీద తోసేస్తాను. మొత్తం స్థలాన్ని తీసేస్తున్నారు. పాకలు తీసేస్తారు, పందులు తీసేస్తారు. అందరూ రెచ్చగొట్టి వాళ్ళు వెనకేసుకొని భూస్వాములు వీళ్ళందరూ బట్టలు వేసుకొని ఏం చేస్తున్నారంటే రెచ్చగొట్టేసి మేమే తీపించేస్తున్నామనేసి కనబాబురాజు గారు తీపించేస్తున్నారనేసి ఒక ప్రగల్భలు వెళ్ళి పేపర్ న్యూస్కి ఇవ్వడం, తప్పుడు ప్రసారాలు చేయించడం ఇన్నీ చేస్తున్నారండి. ఈ కథలన్నీ తప్పండి. కనబాబురాజు గారికి ఈ స్థలాలకి ఆ ఇళ్ళ స్థలాలు ఉన్న వాళ్ళకి ఎటువంటి పరమేమి లేదు. దయచేసి మాత్రం అవి అన్నీ ఊహదంపతలే, అవన్నీ నమ్మకండి. ఆయనే మన పంచాయతీ ఎలక్షన్ ముందు ఎవరెవరైతే ఉన్నారో నిరుపేదస్తులు ఎవరైతే అక్రమంగా ఈ యొక్క విలేజీలో ఉన్న అక్రమదారులు వాళ్ళు ఇట్టసారంగా ఇల్లు కట్టుకుంటున్నారు సార్. దాని మీద విఆర్ఓగా నేను వచ్చి అమ్మ ఎంఆర్ఓ గారు పంపించిన మేరకు మీరు మీ దగ్గర ఉన్న పట్టాలు పట్టుకొని సార్ దగ్గరికి వెళ్ళండి, అప్పుడు మీరు ఇల్లు కట్టుకోండి. ఏ పట్టాలు లేకుండా మీరు ఇల్లు కట్టుకోవడం ఇది పద్ధతి కాదు. అందుచేత మీరు సార్ దగ్గర మీ దగ్గర ఉన్న కాంతలు పట్టుకొని వచ్చి చూపించి ఇల్లు కట్టండి చెప్పింది సార్. ఏలో అక్రమంగా నన్ను దౌర్జన్యంగా ఇచ్చేసి ఇల్లు కట్టుకుంటున్నారు సార్. గతంలో గవర్నమెంటే వాళ్ళు నిర్మించుకోమని చెప్పి చెప్పిందట గవర్నమెంట్.